ఏంటి మీరు కొంత ఇబ్బంది పడుతున్నట్టున్నారు మొత్తం ఈ తిరుమల లడ్డు వ్యవహారంలో డిఫైన్ చేసుకోవడంలో? ఇబ్బంది పడుతుండే మేం కాదండి, చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది పడుతున్నారు. కొవ్వెక్కి ఇందాక పదాలు వాడారే వారు సతీష్ గారును అరుణ గారు, కొవ్వెక్కిన వాళ్ళు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. నేనేనంటున్న మాట కాదు ఇది, ఇదిగండి పొలిటిసైజింగ్ ద లడ్డు. హిందూ పేపర్ అండి ఇది, సాక్షి కాదు ఈనాడు కాదు, సాక్షి కాదు ఈనాడు కాదు, లేకపోతే ఇంకోటి కాదండి. పొలిటిసైజింగ్ ద లడ్డు అని ఐటమ్ రాసింది హిందూ పేపర్. కొవ్వు కాదు బలిసి కొట్టుకుంటున్న వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు. నేను అంటాను, నేను ఎందుకంటానంటే వైష్ణవ దేవాలయంలో అపచారం జరిగితే శివాలయం దగ్గర శుద్ధి చేయటం ఏంటంటే, వైష్ణవ దేవాలయంలో అపచారం జరిగితే ఈ హిందూ పేపర్లలో రాసిన వాటికి సమాధానం చెప్పమంటున్నా నేను. మీరు ఆరోపణలు చేసిన వారు మీరు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు సిబిఐ విచారణ కోరుతా ఉంటే మీరు ఆరోపణలు చేసిన మీరే మేమే విచారణ కమిటీ నేస్తామనేది ఎక్కడన్నా ఉందా? అసలు ఈ యొక్క ఎన్డీడీబీ శాంటిటీ ఏంటండి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అంట. ఆ బోర్డు యొక్క ప్రస్తుత పరిస్థితి ఏంటి? 475 కోట్ల రూపాయల అవినీతి చేసినటువంటి క్రిమినల్ కేసు ఎదుర్కొంటుంది ఆ బోర్డు. జనరల్ గా మనకు సుప్రీంకోర్టు ఏ విధంగా అయితే అంతిమ న్యాయ నిర్ణేతగా ఉంటుందో, అత్యుత్తమ న్యాయస్థానంగా ఉంటుందో, ఫుడ్ అడల్టరేషన్ ఏదన్నా జరిగింది అంటే దానికి సంబంధించి ఎపెక్స్ కోర్టు అనేది ఒకటి ఉంది. ఎపెక్స్ విచారణ అనేది ఎన్ఎఫ్ఎల్ అనేది ఒకటి ఉంది, నేషనల్ ఫుడ్ ల్యాబ్ అనేది ఉంది. అక్కడ కదా మీరు విచారణ చేయించాల్సింది. ఎన్డీడీబీ చైర్మన్ ని మీరు పిలిపించుకొని మీ యొక్క శ్యామలరావుతో మాట్లాడుకున్న తర్వాత మీరు విచారణ చేయించి మీరు ఏమి, మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు, తిరుమలకి మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 45,000 పోర్టులో ఏది తిరుమల వంటశాలని పోర్టు అని పిలుస్తాం మనందరికి తెలిసిందే, ఆ పోర్టులో 45,000 లడ్డూల రోజువారీ తయారీకి మాత్రమే అవకాశం ఉంటే దాన్ని మీరు అలాగే ఉంచింది వాస్తవమా కాదా? ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు అయిన తర్వాత అత్యాధునిక వసతులు అక్కడ ఏర్పాటు చేసి 3.5 లక్షల లడ్లు రోజువారీ తయారు చేసేటటువంటి దాని యొక్క ఎక్స్పాన్షన్ చేసినటువంటి వాళ్ళు వీళ్ళు అవునా కాదా? అదేవిధంగా 1472లో నిర్మించినటువంటి 1000 కాళ్ల మంటపాన్ని ఆగమ శాస్త్ర పండితుల బతిమలాడుతున్నా గాని కాదని చెప్పేసి దాన్ని డిస్మాంటిల్ చేసినటువంటి వ్యక్తిగా కొవ్వెక్కింది, లేకపోతే 45,000 లడ్డూల నుంచి 3.5 లక్షల రోజువారీ లడ్డూలు, అవసరమైతే 6 లక్షల వరకు కూడా లడ్డూల్ని ఉత్పత్తి చేయగల సామర్థ్యానికి తీసుకెళ్లిన వాళ్ళకి ఆ కొవ్వు ఎక్కింది అనే దానికోసం నేను ఆ కొవ్వు అనే పదాన్ని వాడానండి. వాడటం నా ఉద్దేశం కాదు, గౌరవ ముఖ్యమంత్రి మీద వాడటం నా ఉద్దేశం కాదు, గౌరవ ముఖ్యమంత్రి మీద వాడటం. ఎందుకంటే ముఖ్యమంత్రి అనేవాళ్ళు, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఆరోపణలు చేశారు, ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళు సిబిఐ విచారణకు సిద్ధమంటున్నారు, ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళు ప్రధానమంత్రికి లేఖ రాశారు. అయితే శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. గతంలో కొన్ని కేసుల్లో సిబిఐ ఎంక్వైరీ చేస్తే సిబిఐని కూడా చంద్రబాబు వెనక నుండి నడిపించారు, లేదంటే కొంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు, లేదంటే మొత్తం అన్ని వ్యవస్థను మేనేజ్ చేస్తారు చంద్రబాబు అని మీరే ఆరోపిస్తారు. ఇప్పుడు ఏ రకంగా మీకు సిబిఐ మీద నమ్మకం కలిగింది? ఏ రకంగా సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు?
సిబిఐ ఎంక్వైరీ ఏ రకంగా అడుగుతున్నామంటే ఇది అంతర్జాతీయమైనటువంటి సమస్య. ఇది కేవలము వైఎస్ఆర్ సిపి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సమస్య కాదు. అట్లాగే హిందువులు క్రైస్తవులకు సంబంధించినటువంటి సమస్య కాదు. ఇది క్రైస్తవుల సమస్యగా, హిందువులు క్రైస్తవుల సమస్యగా దీన్ని బయటకు తీసుకురావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తున్నారు, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దీని మీద సిట్ మీరు ఆరోపణలు చేసి మీరే సిట్ వేసుకుంటే ఎట్లండి? మీరు చేసినటువంటి ఆరోపణల మీద విచారణ ఎవరు చేయాలి? మరొక అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ చేయాలి. అసలు ఆ పుట్టే ఇప్పుడు ఏది కల్తీ జరిగినటువంటి దాన్ని వాడలేదు అని ఈవో గారు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తున్నారు, వాడారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారంటే ఈవో గారిని కూడా కాదని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆ లారీలని వంటశాలలోకి తీసుకొచ్చారా? అందుకు వీళ్ళకి కొవ్వెక్కిందనే మాట. శివగారు ముందుగా దీనికి సమాధానం చెప్పబోయే ముందు వారు సతీష్ గారు అంటే నాకు చాలా గౌరవం. వారికి నేను తెలుసు, నాకు వారు తెలుసు. నేనేమంటున్నానంటే నేను వ్యక్తిగత ఆరోపణలకు వెళ్ళల. పొన్నవోలు సుధాకర్ గారు ఏది బేస్ చేసుకుని అన్నారో దాని వివరణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున మా బయట 1,000 రూపాయలకు దొరికేటటువంటి నెయ్యిని 320 రూపాయలకు ఎలా ఇస్తారని ప్రశ్నించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అసలు బయట 1,000 రూపాయలు అనేదే పెద్ద అబద్దం అండి. ఎందుకని అంటున్నానంటే ఇక్కడ మన కోస్తా ప్రాంతం ఉత్తరాంధ్రలో ఈ ప్రాంతాలలో మనకి గేదె పాలు మాత్రమే, గేదె నెయ్యి మాత్రమే మనం వాడతాం. ఇక్కడికి వెళ్తే రాయలసీమ, ముఖ్యంగా చిత్తూరు, అనంతపురం, కర్ణాటక, తమిళనాడులో ఎక్కువగా ఆవు పాలు మాత్రమే వాడతారు, ఆవు నెయ్యి మాత్రమే వాడతారు. ఆ ప్రాంతాల్లో ఆవు డైరీలు మాత్రమే ఉంటాయి, ఇక్కడ గేదె నెయ్యి డైరీలు మాత్రమే ఉంటాయి. వాళ్ళు అక్కడ వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నటువంటి సమాచారం ఏంటంటే అక్కడ వాళ్ళు 20 లీటర్ల పాలు పడుతుందంటండి నెయ్యి తీయటానికి. ఇది 1 లీటర్ నెయ్యి తీయటానికి, 1 కేజీ నెయ్యి తీయటానికి 20 లీటర్ల పాలు పడతాయి. 20 లీటర్ల పాలని వాళ్ళు లీటర్ 30 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తారు. లీటర్ 30 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తే 600 రూపాయలు పడుతుంది. కొనుగోలు చేసిన తర్వాత అది ట్రాన్స్పోర్టేషన్ కానీ వాళ్ళు ప్యాకెట్లుగా మార్చి ఇది చేయటం, క్రీమ్ తీయటానికి కానీ వాళ్ళకి అయ్యేటటువంటి ఖర్చు 9 రూపాయలు లీటర్, అంటే 180 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 180 రూపాయలతోటి కలుపుకుంటే 780 రూపాయలు వాళ్ళకి ఖర్చు అవుతుందండి. 780 రూపాయలు ఖర్చు అయిన తర్వాత దాంట్లో 320 రూపాయల నెయ్యి వస్తుంది. దాని తర్వాత ఈ ప్యాకేజ్ చేసినటువంటి ఈ పాలు 1.5% నుంచి 2% వరకు నెయ్యి తీస్తారండి. మిగిలినటువంటి దాంట్లో 8% మిల్క్ వేస్ట్ అవుతుంది ఆ ఎక్స్చేంజ్ చేసేటటువంటి క్రమంలో. ఆ వేస్టేజ్ పోగా 17.2 లీటర్ల పాలని 57 రూపాయల లెక్కన అమ్ముతారండి. అంటే వీటి ద్వారా వాళ్ళకి 980 రూపాయలు వస్తాయి. 980 320 ఎంతండి? 1,300 రూపాయలు. 1,300 రూపాయలకి వాళ్ళకి అయ్యేటటువంటి ఖర్చు ఎంతండి? 780 రూపాయలు. వాళ్ళకి మిగిలేదు ఎంతండి? డైరీ వాళ్ళకి 520 రూపాయలు. ఈ వాస్తవాలను మరుగున పెట్టి ఇదే చంద్రబాబు నాయుడు గారు వారు రోహిణి సింగ్ గారు అడిగినట్టుగా, ప్రఖ్యాత జర్నలిస్ట్ రోహిణి సింగ్ గారు ఏమని అడిగారు, మీరు లోయెస్ట్ టెండర్ ఇచ్చిన వాళ్ళకి గతంలో మీరు ఇచ్చింది నిజమా కాదా? ఏది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళని కాదని, గోవింద మిల్క్ ప్రైవేట్ వాళ్ళకి మీరు 276 రూపాయలు అనగానే 326 రూపాయలు సప్లై చేస్తున్నటువంటి కేఎంఎఫ్ కాదని, గోవింద వాళ్ళకి ఇచ్చింది మీరు నిజమా కాదా అని జర్నలిస్ట్ అడిగారు. లోయెస్ట్ టెండర్ వాళ్ళకి ఇచ్చినంత మాత్రం అది ఆ వాస్తవాలు తెలియాలి కాబట్టి నేను చెప్పాను సార్. మీ ద్వారా అనుమతి తీసుకుని పొన్నవోలు సుధాకర్ గారు కూడా చెప్పింది ఏంటంటే ఎక్కువ తక్కువ ధరల గురించి ఆయన చెప్పింది. తర్వాత డిక్లరేషన్ అనేది పాలకులు రాజశేఖర్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళారా సార్? రాజశేఖర్ రెడ్డి గారు పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు అడగని చంద్రబాబు నాయుడు గారు కానీ, అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు,
అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని డిక్లరేషన్ అడిగినటువంటి వీళ్లు రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు ఈ లడ్డు అంశంలో వాళ్ళు ప్రాయశ్చిత్తం తీసుకుంటున్నారు. ఎందుకంటే జరగనిది జరిగినట్టుగా అని ఎందుకు అంటున్నానంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాశారు, లడ్లు సేల్స్ ఏమాత్రం తగ్గలేదు, 3,20,000 రోజువారీ అమ్ముతారైతే ఈ 4 రోజుల వివాదం రేగిన తర్వాత 15,74,000 లడ్లను అమ్మటం జరిగిందని చెప్పేసి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిన్న రాశారు. కాబట్టి వి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి మాటలను ప్రజలు గాని భక్తులు గాని విశ్వసించట్లేదు అని వారు క్లియర్ గా చెప్పారు. ఎందుకు చెప్పారు? దాన్ని డైవర్ట్ చేసి ప్రజలు విశ్వసించట్లేదు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు డిక్లరేషన్ అంశాన్ని కొత్తగా తీసుకొచ్చారు. అప్పుడు అడగాలండి, ఇప్పుడేంటి డిక్లరేషన్? వస్తా రాజశేఖర రెడ్డి గారికి లేనటువంటి డిక్లరేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందా?